మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రచారం ముగిడేంతో అభ్యర్థులు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టిన అభ్యర్థులు మంతనాలు ప్రలోభాలపై ఇప్పుడు ఫోకస్ పెట్టారు. మద్యం దుకాణాలు బంద్ అయిపోయాయి. గోవా మద్యం సరఫరాపై ఈసీ అయితే గట్టి నిఘాను పెట్టింది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 2387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే తెలంగాణలో చూసుకుంటే అత్యధికంగా 17 లోక్సభ స్థానాల్లో 525 మంది పోటీలో ఉన్నారు. ఏపీలో 25 ఎంపీ స్థానాల్లో 454 మంది పోటీ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో 65% పోలింగ్ బూతులలో వెబ్కాస్టింగ్ కూడా అందుబాటులో ఉంది. ఇక ఏపీలో ఓటు హక్కు ఉండి తెలంగాణలో నివాసం ఉంటున్న వారు సొంత ప్రాంతాలకు తరలి వెళ్లారు. హైదరాబాద్ విజయవాడ హైవేలపై రద్దీ చూస్తే ఎంతగా ఉందన్నది చాలా ఆశ్చర్యాన్ని గొలపని అంశం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఓటు వేయాలని వెళ్లే వాళ్ళ సంఖ్య చాలా పెద్ద సంఖ్యలోనే కనిపిస్తోంది. అలాగే పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా ఎన్నికల సంఘం తీవ్రంగా కృషి చేస్తోంది. ఓటు హక్కు వినియోగంపై ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఫస్ట్ టైం మరి ఎల్లుండి పోలింగ్ రంగం అయితే సిద్ధం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ విషయానికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. మరి మనతో పాటు ఉన్నారు కిల్లారు నాగార్జున గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో అండి. ముందుగా ఉప్పాల లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. ఉప్పాల లక్ష్మణ్ గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు, మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రచారం అయితే మరి ముగిసిపోయింది. సైలెంట్ మోడ్లో అభ్యర్థులు ఉన్నారు, కానీ ఇప్పుడే అసలైన అంకానికి తెరలేస్తుందని మనం ఎవ్రీ టైం చెప్పుకుంటూ ఉంటాం. నిజంగానేనా మరి ఈ ప్రలోభాలకు అందరూ లొంగిపోవాల్సిందేనా? ఎవరైతే ఎక్కువగా డబ్బు పంచుతారో వాళ్ళే గెలిచే విధంగా ఈసారి కూడా మీకు అనిపిస్తోందా? ఏమంటారండి? ఇలా అంటే చాలా మందిలో ఒక రకమైన అవగాహన అయితే వచ్చింది, డబ్బులు అందరి దగ్గర తీసుకోండి కానీ నచ్చిన వాళ్ళకి ఓటు వేయడంటే ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థులు పిలుపునిస్తున్న సందర్భంలో ఇంకా ఈ డబ్బు మద్యం అనేవి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి, ఏమనిపిస్తోందండి మీకు? అంటే ఇప్పుడు డబ్బు పంచే కార్యక్రమం నడుస్తున్నది గత 4-5 రోజులుగా. దాని ఎలక్షన్ కమిషన్ పోలీసు వ్యవస్థ ఏమి ఆపలేకపోయాయి. పంచినంత మాత్రాన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 1,000 రూపాయలు ఓటుకి ఇస్తుంది అనుకోండి, అక్కడ వైఎస్ఆర్సీపీ 500 పెంచి 1,500 పంచారనుకో. అలాగే లేదు వైఎస్ఆర్సీపీ 2,000 ఇస్తున్నది అంటే టీడీపీ 2,500 ఇస్తుంది అనుకున్నాం. అరే వాళ్ళు 500 ఎక్కువ ఇచ్చారే, వాళ్ళకు ఓటు వెయ్యాలా అన్నటువంటి అందులో కూడా నీతి అనేది ఇవాళ అయితే ఏం కనిపించదు. ఎవరు డబ్బు ఇస్తున్నారు, బాగా మస్తుగా సంపాదించుకున్నారు, అక్రమాలు చేశారు, ఆ డబ్బులు మనకి ఇస్తున్నారు, మన ఇష్టం వచ్చిన వాళ్ళకి మనం ఓటేసుకున్నాము అనేది ఎక్కువ మంది ఆలోచిస్తారు. డబ్బిచ్చేంత మాత్రాన ఆ డబ్బిచ్చిన అతనికే ఓటు వేయాలా అనేది, అంటే ఎక్కువ ఇచ్చినంత మాత్రాన ఎక్కువ ఇచ్చిన అతనికే వేయాలా అనే ఆలోచన అయితే చేస్తున్నట్టు ఏమీ సమాచారం లేదు. ఒకటి ఏంటంటే ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి ఇస్తున్నారో వాటి మీద కొంత అట్రాక్షన్ ఉంది. ఎందుకంటే ఇస్తున్నాడు కదా, మళ్ళీ వచ్చిన వస్తే ఆయన మళ్ళీ ఇస్తాడు, ఒకవేళ వీళ్ళు తెలుగుదేశం వస్తే ఇస్తుంది ఏదేమో అనేటువంటి అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. అయితే తెలుగుదేశం కూడా లేదు అంతకంటే ఎక్కువ ఇస్తామని వాళ్ళు కూడా హామీలు అయితే ఇచ్చారు. అది ఎంత వరకు నమ్మారు అంటే కొంత గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పూర్తిగా అవగాహన లేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీరుకి ఏమైనా వెయ్యాలి లేకపోతే ఇబ్బంది పడతామని ఈ సర్వే టీములు ఒక 10 మందిని ప్రశ్నిస్తే 6-7 మంది అలాగే చెప్పారని చెప్తున్నారు. అందువలన ఏంటంటే మరి ఫలితాలు టైట్ గానే ఉంటాయి. అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్నది కొంచెం, ఎందుకంటే సైలెంట్ ఓటర్లు చాలా డేంజరస్, చాలా బయటికి చెప్పరు ఎవరు ఓటేస్తారు, ఎందుకు చెప్పితే ఎందుకు గొడవలు అవుతాయి అనేటువంటి. ఇద్దరు డబ్బులు ఇస్తే ఇద్దరు డబ్బులు తీసుకుంటారు. ఒకవేళ ఒకరి దగ్గర తీసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పిలిపించాడు, డబ్బులు తీసుకోవద్దు మీరు చంద్రబాబు నాయుడు దగ్గర, మీరు మమ్మల్ని నమ్మి మాకు ఓటేయండి అని చెప్పాడు, తీసుకోకండి అని చెప్పాడు. ఏమైతుందంటే ఎలా ఉంటుందంటే, అంటే ప్రత్యేకించి పల్లెల్లో తర్వాత బస్తీలలో కూడా మురికివాడలు ఉండేటువంటి ఏరియాల్లో వాళ్ళ జీవన విధానము చాలా అటాచ్మెంట్ ఉంటది ఒకరికొకరికి. పక్కింటి వాళ్ళ అందరు కలిసి ఉంటారు, ఎక్కడ ఎవరింట్లో ఏం జరిగినా మొత్తం బస్తీ అంతా తెలిసిపోతుంది, గుర్రం అంతా తెలిసిపోయే పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు మనం ఒక పార్టీ వాడు వస్తాడు డబ్బులు ఇస్తానంటాడు, వద్దు అన్నాం అనుకోండి, ఆడేమనుకుంటాడు వీళ్ళు మనకు వ్యతిరేకమేమో అని చెప్పి మన మీద తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైనా గొడవ చేస్తాడేమో అని భయపడతారు.
అందువల్ల ఏంటంటే ఇద్దరి దగ్గర తీసుకుంటారు, లేదంటే ఇద్దరిని వదనాల. అంతే. ఇప్పుడు వద్దనే పరిస్థితి ఏం లేదు, ఇస్తున్నారు, ఏం బాగా సంపాదించుకున్నారు ఇస్తున్నారు, తీసుకున్నాం అనే ఆలోచన ఉంది. అది పేద వర్గాలు ఏదైనా వాళ్ళకి సరే అవసరాలు ఉంటాయి తీసుకున్నారంటే సరే, మధ్య తరగతి వర్గాలు కాస్త ఉన్న వాళ్ళు కూడా మరి భయపడు తీసుకుంటున్నారో, ఆ ఉన్న నీళ్ళే ఒక 5-10 వేలు వచ్చినా కూడా ఇంట్లో 4 కోట్లు ఉంటే 10 వేలకు ఏదో పిల్లల ఖర్చులు ఉంటాయి, ఖర్చులకు ఉపయోగపడతాయి అని తీసుకుంటున్నారంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద సీరియస్నెస్ లేదమ్మా ఓటర్లకు కూడా. సీరియస్నెస్ ఉంటే అలా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు తప్పు ఇచ్చేవాడిదే తీసుకునేవాడు, ఇద్దరిది తప్పే, ఇచ్చేవాడిది తప్పు తీసుకునేవాడిని కూడా అంతకంటే తప్పు. కాదే చట్టాలు లేవు, ఒకవేళ అలా ఇస్తే ఏమైనా కఠినమైన చర్యలు తీసుకునేటువంటిది ఎన్ని ఎన్నికల సంస్కరణలు రావాలి, అవి రావటం లేదు. కాబట్టి ఎవరిని తప్పు పట్టాలి? ఇప్పుడు ఇచ్చేవారు తప్పు పట్టాలి, తీసుకునే వాళ్ళు తప్పు పట్టాలంటే అందరూ ఆ ఓటర్స్ తీసుకోవద్దు అనేది మనం ఓటర్స్ వైపు నుంచి తప్పు అని మాట్లాడతాం. మరి ఇచ్చే వాళ్ళ వైపు నుంచి పోని ఇచ్చారు, పంచారు, తీసుకున్నారు, దాని మీద ఏమైనా చట్టాలు ఉన్నాయా, కఠినమైన చర్యలు తీసుకున్నారంటే ఎక్కడ ఇక్కడ ఇండియన్ హిస్టరీలో అంటే మనం మన స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఈ డబ్బులు పంపిణీ మీదనే ఎలక్షన్ కమిషన్ ఏదైనా చర్యలు తీసుకొని ఎవరికైనా శిక్షలు పడ్డాయా అంటే మనకేం కనిపించవు. ఆ కేసులు ఏమవుతాయో తెలీదు, కోర్టు కోర్టు పట్టుకున్నామంటారు, ఆ కేసులు నడుస్తూ ఉంటాయి, చివరగా ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ ఇచ్చి ఉంటారు, ఏదో కారణాలు చెప్తారు, ఏదో డాక్యుమెంట్లు చూపిస్తారు, మళ్ళీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారు. ఇవే జరిగిపోతున్నాయి. శిక్ష ఎక్కడ ఉంది? అవునండి. శిక్ష అంటే ఏంటంటే అలా అలా ఫలానా పార్టీ లేదా ఫలానా అభ్యర్థి పంచుతున్నాడు అని అనేది ప్రూవ్ అయితే మళ్ళీ ఆ అభ్యర్థి అసలు పోటీ చేయడానికి వీలు లేకుండా. అసలు కనీసం అంటే 100 కోట్లు పట్టబడుతున్నా ఎవరివి ఏ పార్టీ ఏ అభ్యర్థి అనేది ఇంతవరకు బయటకైతే అసలు ఒక ప్రకటన అంటూ రానే రాదండి. ఇంత పెద్ద మొత్తంలో పట్టుకున్నామనే చెప్తారు, కానీ అదైతే అసలు ఇంతవరకు ఎప్పుడు ఎన్నడూ చెప్పలేదు. అది ఎందుకంటే వారి దాపరికం ఏంటంటే అసలు పలానైనా పలానుడు డబ్బులు వస్తున్నాయి పట్టుకున్నారు, పట్టుకున్న వ్యక్తి అతని మాటలు అతని ఊరు అతని తీరు అసలు ఇంట్రాగేషన్ లో తెలిసిపోతుంది అతను ఏ పార్టీ వాడని. ఆ బండి ఓనర్ ఎవరనేది ఆ మాత్రం తెలియకుండా ఉంటే అలాగే మరి ఇంకేంటండి, చాలా ఈజీ తెలుసుకోవడం అనేది రైట్. మరి దాని గురించి బయటకు వాళ్ళకి తెలుస్తుంది కానీ బయటకు వెల్లడించాలి అంతే అనుకోవాలి లక్ష్మణ్ గారు. అంతే 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 రైట్. ఇన్వెస్టిగేషన్ డిలే చేస్తారు, పక్కన పెడతారు. అవును ఎస్ రైట్ రైట్ లక్ష్మణ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. రైట్, మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం అయితే ముగిసిపోయింది, ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ పైనే అందరు అభ్యర్థులు దృష్టి పెట్టారు అన్నట్టుగా మరి వార్తలు అయితే సాగుతూ వస్తున్నాయి. అలాగే ఓటు హక్కు వినియోగంపై ఫస్ట్ టైం ఓటర్లకు దానిపైన అవగాహన కార్యక్రమాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే చేపట్టింది. పోలింగ్ కంత రంగం అయితే సిద్ధం చేసేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మరి ఈ విషయకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం. మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కిలర్ నాగార్జున గారు. నమస్తే అండి కిలర్ నాగార్జున గారు. నమస్తే నాగార్జున గారు. మరి ఇంకా ప్రచారం అయితే ముగిసిపోయింది, ఎంత హోరాహోరి ప్రచారం జరిగిందన్నది మనం చూసాం మునిపెన్నడు లేని విధంగా. అంటే వాళ్ళు మాట్లాడుతూ గొంతులు చించి అరుచుకుంటూ వాళ్ళు ఎక్కడ పడిపోతారో అన్న భయాందోళన కూడా చాలా సందర్భాల్లో కలిగింది. అంత తీవ్రంగా వాళ్ళ మాటల్లోనే ఆ తీవ్రత కూడా మనకు కనిపించిందండి ప్రచార శైలిలో కూడా. అది ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టారు. నిజంగానే పోల్ మేనేజ్మెంట్ పైనే అంత డిపెండ్ అయి ఉంటుంది, చివరి 2 రోజులే గెలిపోవటం నిర్దేశిస్తాయని చాలా మంది చెప్తుంటారు. అది నిజమంటారా నాగార్జున గారు? అర్చన గారు, మీకు ఐనోస్ వీక్షకులకు చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులు లక్ష్మణరావు గారికి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మొత్తానికి ఎన్నికల ప్రచారానికి 6 గంటలతోటి ఫుల్ స్టాప్ పడ్డది. అవునండి. అదృష్టం కొద్దో దురదృష్టం కొద్దో మే నెలలో ఎలక్షన్స్ వచ్చినాయి సార్. అంటే 100 సంవత్సరాలు 103 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత ఎండలు ఉన్నటువంటి సమయంలో పాపం అభ్యర్థులు ప్రచారం చేయాల్సిన నాయకులు అభ్యర్థులు ప్రచారం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి ఎవరినన్నా మనం నిందించాలి అంటే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారిని నిందించాలి. ఎందుకంటే మామూలుగా ఎలక్షన్స్ మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ మన అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా నవంబర్ డిసెంబర్ మాసాల్లో అక్టోబర్ నవంబర్ మాసాల్లో వచ్చాయి. 2004లో ఆయన మీద బాంబు బ్లాస్ట్ జరిగినప్పుడు ఒక 6 నెలల ముందు రాష్ట్రానికి ముందుగా ఎలక్షన్స్కి వెళ్ళాడు ఆయన. వాజ్పేయి గారు కూడా అప్పుడు ఏంటంటే ఇండియా షైనింగ్ ఇండియా షైనింగ్ అన్నటువంటి భ్రమలో ఉండి ఆయన కూడా ఈయనతో పాటు జాతీయ ఎన్నికలు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా దాంతో ముందుకు పోస్ట్ పోన్ చేశారు. సో ప్రతిసారి మనకి ఏప్రిల్ మేలో ఈ ఎలక్షన్ రావటం ఎంత పాపం నరక యాతన పడ్డారు.
అభ్యర్థులు కానివ్వండి, నాయకులు ఇంట్లోనే మనకు ఇంత దారుణంగా ఉంటే మిట్ట మధ్యాహ్నం తల మీద ఏమీ లేకుండా జనాన్ని అలా నిలబెట్టి మాట్లాడటం అనేది చూసినప్పుడు ఏంటంటే నిజంగా వాళ్ళ ఓపికకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఏ పార్టీ వారైనా కానీ. తర్వాత మనం సంతోషించాల్సింది ఏంటంటే ఈ ప్రచార పర్వం వరకు ఎలాంటి మేజర్ ఇన్సిడెంట్స్, గొడవలు జరగకుండా, ఏదో చెదురుముదురు సంఘటనలు ఒకటి ఆరు అక్కడెక్కడ రిపోర్ట్ అయినాయి కానీ బై అండ్ లార్జ్ చాలా పీస్ఫుల్గా ఎన్నికల ప్రచారం జరిగినట్టు. ఎన్నికలు రాకముందు నానా బీభత్సం జరిగింది కానీ ఇలాంటివి కూడా జరిగాయి కానీ ఈ రెండు నెలలు మాత్రం కాలం మాత్రం చూసినంత వరకు పర్వాలేదు అనిపించింది. అది అనేది రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లోనూ జరిగింది. అయితే ఇప్పుడు జరగబోయేటువంటిది మీరు అన్నారు చూసారా, ఇప్పుడు జరిగినటువంటిది ఒక ఎత్తు, ఈ రెండు రోజులు జరిగేటువంటి పోల్ మేనేజ్మెంట్ ఒక ఎత్తు అనేటువంటిది. చాలామంది ఆ మాట చెప్తారు కానీ నేను దానికి అంగీకరించనండి. కారణం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్ వాళ్ళు ఎవరికి ఓట్ వేయాలి అనేటువంటిది ముందుగానే నిర్ణయించుకుంటారు. దాదాపుగా ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పుడు ఏదైనా ఉంటే 5-6% ఏమన్నా అప్పుడు చూద్దాంలే అన్నటువంటి వాళ్ళు ఉంటారు కానీ ముందే అయిపోతుంది. తర్వాత ఎన్నికల ప్రచారంలో అయిపోయినాక లాస్ట్లో డబ్బులు తీసుకొని ఓట్లు వేయటం అనేటువంటిది పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఏమంటున్నారు, ఇదెవరో చంద్రబాబు నాయుడు మొదలు పెట్టాడు, లేకపోతే ఇంకో రాజకీయ నాయకుడు మొదలు పెట్టాడు, ఇంకో రాజకీయ నాయకుడు మొదలు పెట్టాడు అని మనం చాలా మాటలు మాట్లాడతాం. కానీ మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. అగ్రాల ఈశ్వర్రెడ్డి గారు అని చెప్పేసి ఆయన స్పీకర్ ఇప్పుడు అంజయ్య గారి క్యాబినెట్లో, సో ఆయన నాకు బాగా పరిచయం. మేము మాటల సందర్భంలో ఒకసారి ఏం చెప్పాడంటే ఆయన ఒక సందర్భంలో నీతివంతమైనటువంటి నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడు అని సన్మానం చేయడానికి తీసుకొచ్చాం. ఆ స్టేజ్ మీద నుంచి మాట్లాడితే ఆయన ఏం చెప్పాడంటే నేను ఎప్పుడు 1970s కంటెస్ట్ చేసిన ఎలక్షన్స్లో నేను ఒక రూపాయి కూడా పంచలేదండి, కానీ నా ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన అందరికీ పంది మాంసం 2 రూపాయలు ఇచ్చాడండి అన్న. దాంతో ఆయన గెలిచాడు, నేను ఓడిపోయాను. తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను, ఎందుకు ఇవ్వలేదు, నేను కూడా ఇస్తే గెలిచేవాడిని కదా అని చెప్పేస్తున్నాను. అంటే ఆ సభను నేనే ప్రిసైడ్ చేస్తున్నాను. ఆయన మాట్లాడినాక నేను మాట్లాడుతూ చెప్పాను, ఆ రోజున మీరు ఆ పని చేయలేదు కాబట్టి ఇవాళ మీకు ఈ సన్మానం జరుగుతుందండి, లేకపోతే మీరు కూడా ఆ రాజకీయ నాయకులు వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో కొత్తగా ఇప్పటి నుంచి వచ్చింది కాదండి, మనుషులలో ఆశ అనేది ఉన్న ప్రతి దీంట్లో ఇప్పుడు వేలల్లో ఇస్తున్నారు, ఆ రోజు రూపాయల్లో ఇచ్చారు, లేదా 10 మాసం ఏదైనా ఒకటే. అప్పుడు 10 మాసం అంటే ఇప్పుడు బిర్యానీ ఒకటి. రెండోది ఏంటంటే నేను లోక్సత్తాలో ఒక 2 సంవత్సరాల పాటు జయప్రకాష్ నారాయణ గారితో చాలా క్లోజ్గా పనిచేశాను. ఏది ఈ ఎలక్షన్ రిఫార్మ్స్ తీసుకురావాలి, జనంలో చైతన్యం తీసుకురావాలి, ఈ డబ్బు తీసుకొని ఓటేసే పని మానుకోవాలనేటువంటి దీంతో ఏదో చాలా ఉత్సాహంగా వెళ్తే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు విన్న తర్వాత ఎవరినైతే మనం మార్చాలని వెళ్ళాము, డబ్బు తీసుకొని ఓటేయటం ఏంట్రా బాబు, మీరు మీకు వాడి వాళ్ళు 500 ఇస్తున్నాడు లేకపోతే 1000 రూపాయలు ఇస్తున్నాడు. గవర్నమెంట్ ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి మీద 50,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంది. సో 5 సంవత్సరాలంటే 2,50,000 ఒక వ్యక్తి మీద ఏదో రూపంలో పథకాల్లో ఖర్చు పెడతా ఉంది. నీకు ఇవాళ 500 ఇచ్చేసి 1000 రూపాయలు ఇచ్చేసి మిగతా అదంతా దా మెజారిటీ వాడు కొట్టేస్తున్నాడు కదా అంటే ఈ లెక్కలన్నీ మాకెందుకు సార్, వీళ్ళు మళ్ళీ 5 ఏళ్ళ దాకా మాకు కనపడరు, ఎంతమంది ఇస్తారో అంతమంది దగ్గర తీసుకుంటాం, మాకు ఇష్టం వచ్చినోడికి మేము ఓటేస్తాం. ఇది విన్న తర్వాత స్వయంగా జయప్రకాష్ నారాయణ గారు మా టీం ఒక 15 మంది ఉండేవాళ్ళం, మేము డాక్టర్స్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్. ఇక సార్ ఈ సమాజాన్ని మార్చడం మన వల్ల కాదండి, మా టైం కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి అని చెప్పి రాజకీయాల నుంచి తప్పుకొని బయటకు వచ్చి, అంటే మనం ఎవరినైతే ఉద్ధరించాలి, ఎవరినైతే మార్చాలి అనుకుంటున్నామో వాళ్ళకే మారాలని లేదు. ఇప్పుడు ఒకటి ఒక డౌట్ నాగార్జున గారు, ఇప్పుడు ఇలా డబ్బులు వాళ్ళు పంచేదైనా తీసుకునేదైనా అంటే ఒక దానికి కూడా ఒక లేయర్ ఉంటుంది కదా, ఎంత ఎంతమంది వరకు అంటే ఓటర్లలో ఎంత శాతం మంది వరకు ఇలా ప్రలోభాలకు వాళ్ళు గురి చేస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? నేను చెప్తుంది ఏంటంటే మనకి బిలో యావరేజ్ ఎవరైతే ఉన్నారో, బిలో పావర్టీ లైన్ అంటాము అది ఇప్పుడు మారింది అనుకోండి, దానికి డెఫినేషనే మారిపోయింది. సో ఇవాళ వాళ్ళకి ఎక్కువగా వీళ్ళు ఆకర్షితులు అవుతారు అనేటువంటిది అనుకుంటున్నారు, కానీ ఈవెన్ ధనవంతులు ఉద్యోగస్తులు కూడా ఆశిస్తున్నారు. అయ్యో మీకు ఉదాహరణ చెప్తాను, ఒక మార్వాడి సేట్ ఉండేవాడు, ఆయన పక్కనే కంటెస్ట్ చేసే అభ్యర్థి ఉండి ఇతను కోటీశ్వరుడు కదా, బంగారపు కొట్టేది ఉంది, మనం ఎందుకు ఈయనకి ఆఫర్ చేస్తే ఏమైనా అఫెండ్ అవుతాడో అని చెప్పేస్తని వాళ్ళ ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, అందరికీ డబ్బులు ఇచ్చాడంటే ఈయనకి ఇవ్వలేదండి. ఓ రోజు గడప దగ్గర నిలేసి అడిగాడంట, ఏమయ్యా మా 10 ఓట్లు నీకు వద్దా అని.
అంటే ఊరికే సొమ్ము వస్తుందంటే జనాలు ఎలా ఇదవుతున్నారు అనేటువంటి దానికి ఇది. తర్వాత ఇక్కడ విచారించదగ్గ విషయం ఇంకోటి ఏంటంటే, మనం గణాంకాలు గనక తీసుకుంటే, ఇప్పుడు 2019 ఎలక్షన్స్ తీసుకోండి, మొత్తం మీద మనకి ఓటర్స్ అనేటువంటి వాడు 391,000 మంది ఉంటే, 391,000 మంది, దాంట్లో ఓట్లు వేసినటువంటి వాళ్ళు దగ్గర దగ్గరగా 3,10,00,000 అండి. 80% ఓటింగ్ జరిగింది ఆ రోజు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉందంటే, మొదట రాజ్యాంగంలో రాసినప్పుడే పడినటువంటి ఓట్లలో ఎవరికి మెజారిటీ వస్తే వాళ్లే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఎలక్షన్లో వచ్చినటువంటిది ఎంత వచ్చిందండి? 50% ఓటింగ్ వచ్చింది. 50% అంటే 55,00,000 మంది ఆయనకు ఓటేశారు. అసలు మొత్తం ఓటర్లు ఎంతమంది అండి? దగ్గర దగ్గర 4,00,000 మంది. 3,09,00,000 మంది మరి అన్నప్పుడు 4,00,000 మందిలో మీకు వేసింది 55,00,000 మంది. 2,00,000 ఉండాలి మామూలుగా వేస్తే, అందరూ వేస్తే. ఇవాళ వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు? 5,00,000 ఆంధ్రులు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మేము 5,00,000 ఆంధ్రులకి రిప్రజెంటేటివ్. ఎవరైతే కాస్త బుద్ధిజీవులు ఉన్నారో, కాస్త ఆలోచన పరులు ఉన్నారో, రాష్ట్రంలో అభివృద్ధి కావాలి లేకపోతే ఉద్యోగ కల్పన కావాలి, ఇవన్నీ కూడా బయట ఉండి మాటలు మాట్లాడి ఈ 20% ఓట్లు వేయలేదు చూసారా, ఆ సెక్షన్లో ఉంటారు. అవును, ఈ పథకాలు తీసుకునే వాళ్ళు, గవర్నమెంట్ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక్కడ విచారించదగ్గ విషయం ఏంటంటే, ఆలోచన పరులు లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందాలనుకునే వాళ్ళేమో ఓటుకు దూరంగా ఉంటున్నారు. గవర్నమెంట్ ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు అప్పులు చేసినా పర్వాలేదు, తాకట్టు పెట్టినా పర్వాలేదు, మనకి పథకాలు ఎక్కువ ఇస్తే చాలు అనేటువంటి వాళ్ళు ఒళ్ళి ఓట్లు వేస్తున్నారు. అయితే నాగార్జున గారు, ఇందాక మనకు లక్ష్మణ్ గారు మాట్లాడితే ఒక మాట మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిస్తున్నారు కాబట్టి ఆయన ఆయన ఉంటేనే అవన్నీ కంటిన్యూ అవుతాయని కొంతమంది ఇంకా అలాంటిది నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకా దానికి మించి ఇస్తామని చెప్పినా ఈయన వస్తేనే అవి కంటిన్యూ అవుతాయని నమ్ముతున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమందిలో అవగాహన కూడా తక్కువగా ఉంది. మరి అలాంటి వాళ్ళు ఎలా ఉంటుందన్నది చెప్పలేము. వాస్తవం కూడా అండి, నేను అనేది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ఇంతకుముందు ఎలక్షన్స్ చేయటం అంటే ఏంటంటే, అధినేత ఆలోచన విధానంతో వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళేవాళ్ళు. అవును, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఓడిపోయి రెండోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్నప్పుడు ఏంటంటే, స్ట్రాటజిస్టులని కొత్తగా బయలుదేరారు. వీళ్ళు ఏం చేస్తారంటే, మైండ్ని ట్యూన్ చేస్తూ ఉంటారు ప్రజల మైండ్ని. ఒకే మాటని పదే పదే రిపీట్ చేస్తూ వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోయి సబ్ కాన్షియస్లో ఇదే అది వాళ్ళు సెలెక్ట్ చేసి వేసేటువంటి పాటల దగ్గర నుంచి, వాళ్ళు మాట్లాడేటువంటి మాటల దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు చేయి పైకెత్తి ఇలా 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 ఓపెన్ అని చెప్పేస్తున్న అంటున్నారు చూసారా. చూసే వాళ్ళకి ఏంటి, ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి ఇలా చేస్తున్నాడు అంటున్నారే, కానీ దాని వెనకాల స్ట్రాటజీ ఉంది. చుక్కల్లోకి ఎక్కినాడు చంద్రుడు అని ఒక పాట, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఒక పాట, అది వేరే సినిమాదైనా మెస్మరైజ్ చేశారు జనాన్ని చాలా అండి. సో ఎప్పుడైతే మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి 30-40% సెక్షన్ ఖచ్చితంగా ఓట్లు వేసేటువంటి సెక్షన్ ఏదైతే ఉందో, వీళ్ళు ఖచ్చితంగా వీటి మూలన ప్రభావవంతం అవుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే, 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 2,000 దాకా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా ఇచ్చాడు, నేను వస్తే 3,000 ఇస్తానన్నాడు. సంక్షేమ పథకాలు అనేటువంటివి జగన్మోహన్ రెడ్డి గారితోటే మొదలవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారితోటే ఎండ్ అయిపోవట్లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాల్లో దగ్గర దగ్గర 35-40% సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి నిధుల ద్వారా ఇస్తున్నారు. రైతులకు ఇచ్చేటువంటిది కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, ఇదంతా కానీ జనానికి ఏం చెప్పారు? జగన్ అన్న ఇచ్చాడు, జగన్ అన్న ఇచ్చాడు, జగన్ అన్న వీళ్ళే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రన్న ఇచ్చాడు, చంద్రన్న ఇచ్చాడు. అసలు చంద్రబాబు నాయుడు ఎవరు, జగన్ ఎవరండి ఇవ్వటానికి? అంతేండి, దీస్ పీపుల్ ఆర్ ఓన్లీ కస్టోడియన్స్ ఆఫ్ పబ్లిక్ మనీ. వాళ్ళని పాలించడానికి మిమ్మల్ని ఒక కస్టోడియన్ లాగా పెడితే మీరు వాళ్ళకి ఎవరికి ఏంటి అవసరం అనేది మీరు ఇస్తున్నారు. దానికి మీ పేర్లు, పార్టీ పేర్లు, పార్టీ రంగులు, పార్టీ ఫోటోలు, వాట్ ఈస్ దిస్? దీన్ని ఖండించేటువంటి వాళ్ళు లేరు. అందుకని ఏంటంటే, కాస్త ఆలోచన పరులు, కాస్త మనలాంటి వాళ్ళకి చూసినప్పుడు ఏంటంటే, భవిష్యత్ ముఖ చిత్రం అనేటువంటిది భయంకరంగా కనపడుతుంది. ఎందుకంటే ఎవరు పాలించాలి అనేటువంటిది నిర్ణయాధికారం ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుందంటే, ఎవరైతే దేశం ఏమైపోయినా పర్వాలేదు, అప్పులు పాలైపోయినా పర్వాలేదు, మా సంక్షేమం మాకు వస్తే చాలు అనేటువంటి జనం చేతిలోకి నిర్ణయాధికారం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, రాష్ట్రాలు అదోగతి పాలవుతాయి. అనేక దేశాలు కూడా మనం చూసాం,
చాలా దేశాలు బ్యాంక్రప్ట్ అయిపోయి. కానీ నిజానికి ఒకప్పుడు ఓటు హక్కు కొంతమందికే ఉండి చాలా కష్టం మీద ప్రతి ఒక్కరికి ఓటు హక్కును తీసుకొచ్చిన వచ్చింది కూడా ఉంది కదండి. క్రీమిలేయర్ మాత్రం ఒకప్పుడు ఓటు వేసేవారు. తర్వాత అందరికీ కల్పించినప్పుడు ఏంటంటే ఒక మంచి సదుద్దేశం, చాలా గొప్ప ఉద్దేశం. సో వితౌట్ క్యాస్ట్ క్రీడ్ ఏమీ చూడకుండా ప్రతి వాళ్ళకు ఉండాలనేటువంటిది గొప్ప నాయకులు ఆలోచించారు, గొప్ప పనిచేశారు. కానీ వాటిల్లో ఉన్నటువంటి లొసుగులను ఆలోచించి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఒక ఎమ్మెల్యేకి ఎంత అండి రిస్ట్రిక్షన్ పెట్టింది ఖర్చు? 40 lakhs, 44, 40. వాళ్ళ అదే ఎంపీకి అయితే 95 lakhs ఏదో ఉంది. ఇవి వాళ్ళు వేసే ఫ్లెక్సీలు కూడా పనికిరావు, లెక్కలో కూడా రాదు. ఖర్చులు తౌడు కింద పెట్టి మీరు కోట్ల రూపాయలు తౌడు లారీలో పంపిస్తున్నప్పుడు ఇంకా అసలు మీరు పెట్టడంలో అర్థమేముంది? మీకు వాటిని ఆపడం చేత కానప్పుడు ఇప్పుడు చెప్తున్నారు పెదకూరపాడులో. నేను ఒక దీని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. అక్కడ 3000 రూపాయలు పంచుతున్నారంట ఓటుకి. అంటే 3000 రూపాయలు పంచితే ఏంటంటే 70 నుంచి 80 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఒక దీనికి ఖర్చు పెట్టాల్సి వంద కోట్లు. ఇట్లా ఈ వ్యవస్థ ఇలా వచ్చినప్పుడు ఈ వ్యవస్థలోకి ఎవరు రావాలి? ఇంత ఖర్చు పెట్టాలంటే ఒక వ్యాపారస్తుడు, ఒక ఎన్ఆర్ఐయో. ఇప్పుడు చూసాం ఈ ఎలక్షన్లో ఎంతమంది ఎన్ఆర్ఐలు దిగారు, అందరూ కూడా వాళ్ళకి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహన లేకుండా ఇప్పుడు ఎలక్షన్కి 6 నెలల ముందో 3 నెలల ముందో వచ్చేసి టికెట్లు పుచ్చుకున్నటువంటి వాళ్ళు, బడా వ్యాపారస్తులు అందరూ వీళ్ళు ప్రజాస్వామ్యం ఏం పట్టించుకుంటారు? రూపాయి పెట్టింది 2-3 రూపాయలు ఎలా తీసుకోవాలి? 400 కోట్లు 400 కోట్లు ఎలా సంపాదించుకోవాలంట? కాబట్టి ఏంటంటే మనం గొంగళ్ళలో తింటూ వెంట్రుకలు వచ్చినాయి అని బాధపడుతున్నాం ఈ వ్యవస్థలో. కరెక్ట్ అండి. కాబట్టి ఇది ఎప్పుడు మారుతుంది? దీనికి చాలా రకాలైనటువంటి సంస్కరణలు రావాలి. సరే, ఇక ఎంత ఆపినా కూడా ఇప్పుడు అంతకుముందు ఏంటంటే ఎలక్షన్ ముందు రోజు జనాలు మర్చిపోతారని ముందే పంచేవాళ్ళు ఒక రోజు ముందు. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యాక్టివ్ అయ్యేటప్పటికి ఏంటంటే వీళ్ళు ఒక 4 రోజుల ముందు నుంచో 10 రోజుల నుంచో 1 వారం రోజుల ముందు చేర్చాల్సిన వాళ్ళకి చేర్చేస్తున్నారు, ఇవ్వాల్సిన తాయితాలు ఎడిదిరిగి ఇచ్చేస్తున్నారు. ఇది మారాలని మనలాంటి వాళ్ళు అందరం కోరుకోవాలి. ఉప్పల లక్ష్మణ్ గారు, మరి హైదరాబాద్ లో ఉన్న దాదాపు 30 లక్షల మంది ఆంధ్ర ఓటర్లంతా చాలా వరకు వెళ్ళడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. మనం హైదరాబాద్ మొత్తంగా ఇది చూసుకుంటే హైదరాబాద్ విజయవాడ హైవే ఎంత రద్దీగా ఉందో, ఎంతమంది జనాలు వెళ్తున్నారు అన్నది చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అలాగే ట్రైన్లో కూడా అసలు కనీసం ఎక్కడానికి కూడా ప్లేస్ లేనట్టుగా ఉందని వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రిజర్వేషన్ ఉండి కూడా అవి కూడా ప్రత్యక్షంగా చూస్తున్నామండి. అయితే ఏపీ ఎలక్షన్స్ పట్ల ఇంత ఆదరణ అవన్నీ బాగా కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఆంధ్రప్రదేశ్ 65% పోలింగ్ బూతులలో వెబ్కాస్టింగ్ కూడా చేశారు. ఏమైనా చెదురుముదురు ఘటనలు కూడా జరిగే అవకాశాలు లాంటివి ఏమైనా ఉన్నాయనిపిస్తుందా? ఎందుకంటే ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ప్రచారం అన్నారు చాలా చక్కగా ఈ 2 నెలలు గడిచిందని మనకు నాగార్జున గారు చెప్పారు, మనం చూసాం కూడా. ఇప్పుడైతే ఎలా ఉండబోతుంది అనిపిస్తోందండి? లక్ష్మణ్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉందండి. ఇక్కడ ఏదైనా దౌర్జన్యాలు జరగాలి అంటే ఓడిపోతాము అనేటువంటి భయం ఉన్నటువంటి పార్టీ, నా ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా ఇందులో గొప్ప తక్కువ ఏం లేదు, దౌర్జన్యాలకు దిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఏ మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగము అదే ఎలక్షన్ కమిషన్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా వాటిని కంట్రోల్ చేయగలరు, ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్కడ దౌర్జన్యాలు జరిగే అవకాశం ఉంది, ఎక్కడ అంటే ఆవేశాలకు లోనై ఉన్నారు, ట్రబుల్ సమ్ పోలింగ్ కేంద్రాలు ఉంటాయి, వాటి మీద శ్రద్ధ వహిస్తారు, అది వేరే అంశం. కానీ మామూలుగా జరిగేటువంటి ప్రశాంతంగా జరిగేటువంటి పోలింగ్ కేంద్రాల్లో కూడా అల్లర్లు జరిగే అవకాశం, రిగ్గింగ్ చేసుకునే, రిగ్గింగ్ అంటే రీసైక్లింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకప్పుడు అంటే బ్యాలెట్ పేపర్ రిగ్గింగ్ అంటారు, ఇప్పుడైతే రీసైక్లింగ్. అవునండి. అందువల్ల ఏంటంటే బట్టలు నొక్కడమే కాదు, 10 మంది నిలబడతారు, వాళ్ళు లోపలికి పోయి బట్టలు నొక్కుతారు, కూడా బయటికి చూస్తే పాపిలో జనాలు ఉన్నారు ఓట్లేస్తున్నారు అంటారు. అది జరుగుతుంది, జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే అధికార పార్టీకి అభద్రత భావం ఏర్పడింది, నో డౌట్. బాగా వ్యతిరేక ఓటు శాతం పెరిగింది. ఆ వ్యతిరేక ఓటు శాతం మీద పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేయగలిగితే వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటారు, అది అర్థమవుతున్నది వాళ్ళు కాకుండా పోలేదు. దానికి అర్థమైంది వాళ్ళకు అనే దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి చెప్పండి. వాళ్ళు ఓడిపోము, గెలుస్తున్నాము, మా నవరత్నాల్లో మా బటన్ నొప్పుడు కార్యక్రమాల్లో మా ఓట్లు వేస్తున్నారు, మేము గెలిచిపోతున్నాం అనుకుంటే వాళ్ళు
తెలుగుదేశం 1000 రూపాయలు పంచితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు 2000 రూపాయలు పంచారమ్మ. ఎందుకు పంచాలి? అవును కరెక్ట్. 1000 పడితే నువ్వు 1000 అంతే, నీకు ఎలా ఓటేస్తారు? కానీ 2000 ఎందుకు ఇస్తున్నారు అంటే ఓడిపోతున్నామనే విషయం వాళ్ళకి అర్థమైపోతున్నది, అందుకని పంచుతున్నారు. చాలా చోట్ల నేను నాకున్న సమాచారం మేరకు డబ్బు పంపిణీలో అప్పర్ హ్యాండ్ వైఎస్ఆర్సీపీ ఉంది, దాన్ని బట్టి వాళ్లకు అభద్రతా భావం ఏర్పడింది. సరే, ఓటర్కి ఎక్కువ డబ్బు ఇవ్వగలిగితే మనకు కొంతన్నారే మనకు డబ్బు ఎక్కువ ఇచ్చారు కదా అని కనీసం 100% ఓట్లైనా డైవర్ట్ అవుతాయని వాళ్ళు భావిస్తున్నారని అనుకుంటున్నాను. దానికి తోడు ఎక్కడైనా బలహీనంగా ఉంటే కనుక ప్రతిపక్షాల యొక్క అక్కడ ఏజెంట్లు కానీ లేకుంటే ఆ పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ వ్యవస్థ కానీ మేనేజ్ చేయగలిగితే, అయితే పోల్ మేనేజ్మెంట్ అని దాన్ని అంటాం. పోలీసులు మేనేజ్ చేస్తారు, పోలింగ్ ఆఫీసర్లను మేనేజ్ చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, రీసైక్లింగ్ చేసుకుంటారు. అది జరిగే అవకాశాలు ఉన్నాయి, అది జరగవు అని చెప్పడానికే లేదు. ఎంత టైట్ గా పోలీస్ వ్యవస్థ ఉన్నా కూడా ఇవాళ డబ్బుకు లొంగిపోతున్నారు. అది అది ప్రత్యర్థి పార్టీల వాళ్ళు కూడా లొంగిపోతున్నారు. నాకున్న ఒక సమాచారము, ఒక విలేజ్ లో అక్కడి నుంచి ఆయన ఫోన్ చేసి చెప్తేనే చెప్తున్నా నేను. చెప్పండి చెప్పండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు, నువ్వు తెలుగుదేశం ఏజెంట్ గా కూర్చోపు, నీకు 20 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాము, హాయిగా ఎంజాయ్ చేస్తా, ఈ రోడ్లో కూర్చో, నువ్వు పోవు పోలింగ్ కేంద్రానికి అని చెప్పి ప్రెజర్ పెడుతున్నారు 2 రోజుల నుంచి. ఎగ్జాంపుల్ చెప్పాలి, తెలుగుదేశం వాళ్ళు కూడా చేయొచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా చేయొచ్చు. ఎందుకంటే మీకు తెలిసిన సమాచారం చెప్తున్నారు అంతే లక్ష్మణ్ గారు. ఎవరు తెలుగుదేశం వాళ్ళు కూడా అట్లా ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఏజెంట్ బలహీనుడు అంటే డబ్బు కాశపడతాడనే, మనకి చాలా మంది డబ్బు కాశపడకపోవచ్చు కానీ టెంప్ట్ అయిపోతారు. ఇప్పుడు ఏదో ఒక లక్ష ఇస్తున్నారంటే ఆ లక్ష ఏమైతే నీ కాలంలో అనుకుంటారు, 20 అంటే టెంప్ట్ అయిపోతారు కదా. అవును, అయ్యే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. మరి అందువలన డబ్బుతో కొనుగోలు చేసేటువంటి ఏజెంట్లను కూడా మేనేజ్ చేసుకుంటారు పోలింగ్ ఆఫీసర్లు ఎలాగో లొంగిపోతారు, ఎందుకంటే భయపడతారు, డబ్బుకు లొంగిపోతారు. మీరు ఇష్టం ఓట్లు వేసుకోండి అంటారు, కూర్చుంటారు జమ్ముగా, లోపలనే వస్తారు, బట్టలు నొక్కుతూ ఉంటారు, కూర్చోండి, కింద 1000 ముద్రలు వేస్తూ ఉంటారు. అందువలన ఇది జరగవు అని చెప్పడానికి లేదు. చాలా చోట్ల అలా అలా కొంత ప్లాన్ ఏం చేసుకుంటారంటే, ఒక 10,000తో పడిపోతామేమో అనుకున్నప్పుడు ఒక 5-6 పోలింగ్ కేంద్రాలు సెలెక్ట్ చేసుకుంటారు. ఎక్కడ ఛాన్స్ ఉంది అక్కడికి వెళ్ళి వాళ్ళ డబ్బుతో మేనేజ్ చేసుకోవడమో, లేదంటే బెదిరించడమో, లేకపోతే దౌర్జన్యాలు చేయడమో, ఏజెంట్లను బయటికి లాగడమో, ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు అన్ని చోట్ల ఆర్మీ పోలీసు ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి, అంతే కదండి. సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో తుపాకులతో పోలీసు వాళ్ళని పెడతారమ్మా, ఆర్మీ పెడతారు. అవునండి. కానీ మామూలుగా సెన్సిటివ్ లేని చోట్ల కూడా అంత బందోబస్తు పెట్టాలంటే సాధ్యమయ్యే పని కాదు. కాదు అసలు తుపాకీ కూడా లేకుండా, ఒక లాఠీ కూడా లేకుండా ఒక కానిస్టేబుల్ ఉంటారు అక్కడ, ఏం చెప్తాడు? ఏం చేయలేడు. ఎవరు చేస్తే అతని కూడా కొడతారు. అలాంటి పరిస్థితి ఉంటాయి. అందువలన పోల్ మేనేజ్మెంట్ లో సైలెంట్ ఓటర్ల ప్రభావం ఈసారి మనకు కనిపిస్తుంది. అలాగే దౌర్జన్యాలు జరిగితే ఏం జరుగుతుంది అన్నది మనం పోలింగ్ అయిపోయినాక చెప్పగలుగుతాం. అవునండి కరెక్ట్. అందుకని రిజల్ట్ అంత సులభంగా వీళ్ళకి రావచ్చు వీళ్ళకు రాకూడదు అనేది ఇవాళ అయితే చెప్పలేము. పోలింగ్ సరళిని చూసి అప్పుడు చెప్పచ్చు. రైట్ రైట్ అండి. నాగార్జున గారు, అంటే మనకి కేంద్ర ఎన్నికల సంఘం కూడా అంటే ఓటు హక్కు వినియోగంకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం చేసి మంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. అయితే మనకి ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్తున్న వాళ్ళ సంఖ్య చూస్తే దాదాపు 30 లక్షల మంది వరకు అక్కడ తెలంగాణలో ఉన్నారు. ఆంధ్ర ఓటర్లు అంటే చాలామంది వెళ్తున్నారు, వెళ్ళడానికి ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నవాళ్ళు పెన్షన్లతో కానీ లేకపోతే అక్కడ బటన్ నొక్కితే వచ్చే సంక్షేమ పథకాలతో కానీ సంబంధం లేని వాళ్ళు చాలామంది ఉండొచ్చు, అయినా సరే వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ఓటర్లలో ఎంతమంది వరకు కూటమికి, అలాగే ఎంతమంది వరకు వైసీపీకి వాళ్ళు ఓటు వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే జనరల్గా మనకి ఎక్కువగా ఓటింగ్కి దూరంగా ఉండేటువంటి వర్గాలు ఏవంటే ఈ సిటీలో ఉద్యోగస్తులండి, ఉద్యోగాలు చేసుకునేటువంటి జనాలు, కాస్త చదువుకున్నటువంటి వాడు వెళ్ళి 2 గంటలు 3 గంటలు అక్కడ నుంచొని మనం ఏంటి వేసేది అనేటువంటి ఒక అలసత్వం. మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా సిటీలో ఓటింగ్ ఎంత అయిందో చూసాము, 40-45% మధ్యనే అయింది. అయితే ఆంధ్రాలో జనాలు మార్పును కోరుకుంటున్నారు అనేటువంటివి
కొన్ని సైన్స్ కనపడుతున్నాయి. ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా అధికార పార్టీకి కొంత అభద్రతా భావం ఎప్పుడు మొదలైందంటే, మొట్టమొదట 3 MLC పట్టభద్రుల ఎన్నికల్లో ఎప్పుడైతే 3కి 3 సీట్లు వాళ్ళకు వెళ్ళినాయో తెలుగుదేశానికి, ఆ రోజు నుంచి మొదలైంది. తర్వాత జనంలో కూడా ఒక రకమైనటువంటి అంటే కొంత అభివృద్ధిని కోరుకొని, ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా అయిపోయింది, అసలే విభజిత రాష్ట్రం, ఏదో కొంత హోప్ వచ్చిన తర్వాత ఇది దారుణాతి దారుణమైన పరిస్థితిలో ఉందని రియలైజ్ అయినటువంటి వాళ్ళు మార్పుని కోరుకుంటున్నారు అనేటువంటి దానికి ఉదాహరణే మొన్న మన పోస్టల్ బ్యాలెట్ చూసాం. ఏ రోజు 150,000 దాటినటువంటి, ఏది 70 సంవత్సరాల చరిత్రలో దగ్గర దగ్గర 5 లక్షల దాకా, 4 లక్షల 60 వేలు, 4 లక్షల 70 వేలు దాకా వాళ్ళు పోరాడి మరీ సాధించుకొని ఓటును వేసినటువంటి పద్ధతి చూస్తే ఏంటంటే, ఇప్పటిదాకా ఎవరైతే కబుర్లు చెప్తూ మనకెందుకులే రాష్ట్రం ఎలా పోతే అనేటువంటి భావనలో ఉన్నారో వాళ్ళందరిలో కదలికొచ్చి ఈసారి నడుం కట్టి ఏమైనా సరే మన వాణి వినిపించాలి, ఇందాక మనం అనుకున్నటువంటి ప్రమాదం రాకుండా ఉండాలి అనేటువంటి భావన వీళ్ళలో వచ్చిందంటానికి మొదటి ఉదాహరణ అది. రెండవది, ఇవాళ మనం చూస్తున్నటువంటి తండోపతండాలుగా కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ తోటి ఎయిర్పోర్ట్లు అలాగే ఉన్నాయి, తర్వాత మిగతా పది చోట్ల కూడా అలాగే ఉన్నాయి, రైల్వే స్టేషన్స్, తర్వాత వందలాది బస్సులు నాయకులు అక్కడి నుంచి పెట్టి చాలా మంది అక్కడి నుంచి ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ అపార్ట్మెంట్లలో వాచ్మెన్లుగా ఇళ్లలో పనిచేసే వాళ్ళుగా వాళ్ళు కొన్ని లక్షల ఓట్లు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఒక్క ఓటు కూడా పోకుండా అందరు అభ్యర్థులు ఆర్గనైజ్గా ఇక్కడ నుంచి పట్టుకెళ్తున్నారు. అలాగే ఇంకొక విచిత్రం ఏంటంటే, ఈసారి మనం చూసింది ఎన్ఆర్ఐస్ దాదాపు వాళ్ళు 15-20 రోజుల ముందే వాళ్ళకు 4 రోజులు టైం పెట్టుకుని ఇక్కడికి దిగేశారు అందరు. ఎలాగైనా సరే ఇది రాష్ట్రంలో మనకి ఒక మార్పు రావాలనేటువంటిది కొంత ఇండికేషన్స్ మనకు కనపడుతున్నాయి. అలాంటప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు అన్నట్టు ఏంటంటే, సామధాన భేద దండోపాయాలు 4 రకాలుగా ఉపయోగించి అధికార పక్షం ఎలాగైనా గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికి ఉదాహరణే మొన్న ఎప్పుడో జనవరిలో బటన్ నొక్కిన డబ్బులు ఎలక్షన్కి 4 రోజులు ముందు ఇస్తాము అటువంటి దాని అర్థం ఏంటండి? జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో మీరు బటన్లు నొక్కి 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 6-7 బటన్లు నొక్కారు, 1 రూపాయి ఏదో ఒక సగం ఇచ్చారు, 30% ఇచ్చారు, మిగతాదంటే అది ఓకే, 1 రూపాయి ఇవ్వకుండా మొత్తం 14,000 కోట్ల రూపాయలు ఇవాళే మేము ఇస్తామంటే దాని వెనకాల ఎలాంటి కాన్స్పిరేసి థియరీ ఉందండి? అయితే ఈసారి ఎలక్షన్ కమిషన్ కూడా కొంచెం అక్కడ ఇక్కడ కూడా దేశవ్యాప్తంగా కొంచెం స్ట్రిక్ట్గానే కొంచెం ఎలక్షన్స్ బాగానే జరిపించాలనేటువంటి మూడ్లో ఉన్నట్టుగా కనపడుతుంది. దానికి ఉదాహరణగానే ఇప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా 65% సెంటర్స్ వెబ్కాస్టింగ్ పెడుతున్నారంటే ఏంటంటే ఇవన్నీ ముందుగా జరిగాయి. తర్వాత ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఎవరైతే పోలింగ్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళని రాత్రికి రాత్రి కొనేయటం అనేటువంటిది చాలా కాలంగా జరుగుతున్నటువంటి సాంప్రదాయం. దానికని ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏం చెప్పిందంటే, అంతకుముందు ఏం చేసేవాడంటే ఫలానా ఆయన ఎలక్షన్ ఏజెంట్గా ఉంటున్నాడని ముందుగా వాళ్ళకి చెప్పి వాళ్ళ నోటీస్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు అదంతా తీసేసి మీరు ఆ రోజుకి ఆ రోజు కూడా చెప్పొచ్చు అనేటువంటి ఒక నిబంధన తీసుకొచ్చారు. దాని మూలాన ఏంటంటే అక్కడికి వెళ్ళి కూర్చునే వరకు ఎవరు ఏజెంట్గా వస్తున్నారు అనేటువంటి తెలియదు పార్టీలకు. అది ఒక చక్కటి అవకాశం, అదొక వెసులుబాటుగా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉండేవాళ్ళు చాలా సులువు అన్ని ఓట్లకి సంబంధించి. మీరు అతనికి ఒక 2-3 రోజులుగా తెలిసిందనుకోండి, అతను ఏదో సాము ఇందాక అన్నట్టుగా 4 రకాల బెదిరించో డబ్బా చూపించో చేయొచ్చు, కానీ అప్పటికప్పుడు తెలిసినప్పుడు ఏంటంటే టైం తక్కువగా ఉంటుంది, వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా ఎక్కడ జరుగుతుంది, మొన్న అంత విశ్వ ప్రయత్నం జరిగి కోర్టుకి వెళ్ళి కోర్టు ఆర్డర్ ఇచ్చి ఒక రోజులో మీరు డబ్బులు ఇచ్చుకోవచ్చు అన్నప్పటికీ కూడా అది జరగకుండా ఎలక్షన్ కమిషన్ ఎలా ఆపిందో మనం చూసాం. తర్వాత డబ్బులు తీసుకొనే వీళ్ళు ఓట్లు వేస్తారు, డబ్బు తీసుకున్నోడికి లాయల్గా ఉంటారంటానికి కూడా లేదండి. 2019లో మనం చూసాం చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీకి పెట్టుకున్న డబ్బులు పసుపు కుంకుమ పేరు మీద ఒక్కొక్క ఆడ మనిషికి 10,000 ఇచ్చారు. ఏమైందండి, 23 సీట్లు పరిమితం చేశారు. అందుకని నేను ఇందాక అన్నట్టుగా ఏంటంటే వాళ్ళు ముందుగానే డిసైడ్ అయిపోతున్నారు ఏ పార్టీ రావాలి, ఏం చేయాలనేటువంటి. దానికి తగ్గట్టుగానే చివరి నిమిషంలో ఉండేటువంటి 1-2% మార్పులు తప్పితే ముందుగానే అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారన్నారు, బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 నుంచి 3,500 ఎప్పుడు చేస్తానంటున్నాడు, 2028లో 250, 2029లో 250. చంద్రబాబు నాయుడు గారు, నేను 4,000 మీకు ఒకేసారి ఇస్తాను, నేను రాగానే ఇస్తాను, వెనక 3 నెలలది తగ్గింది కూడా నేను ఇస్తాను అంటున్నాడు. ఇది ఎవరైతే పథకాలు తీసుకుంటున్నారో వాళ్ళకి శీల పరీక్ష.
ఎందుకంటే మాకు అంత వద్దు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 3000 చాలని ఆయన పక్క ఉంటారా, లేదా చంద్రబాబు నాయుడు గతంలో మాకు 2000 ఇచ్చాడు కాబట్టి 4000 ఒకసారి ఇస్తానంటే ఇటు వస్తారా? రెండవది, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపిల్లకి 1500 ఇస్తానంటున్నాడు 59 సంవత్సరాల వరకు. నిజంగా జనాలు డబ్బు కోసమే ఆశపడేవాళ్ళు, డబ్బు కోసమే అమ్ముడుపోయేవాళ్ళు అయితే, అమ్ముడుపోయేవాళ్ళు అనే మాట కొంచెం కఠినంగా ఉండొచ్చు, జరుగుతుంది అది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గెలవాలి, ఎందుకంటే జనాలు దానికే గనక ఇదైతే. కానీ జనాలు అంత లాయల్గా నాకు ఎక్కువ వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అంటి పెట్టుకొని ఉంటాను అనేటువంటి వాళ్ళు ఒక 20-25% ఉంటారే గానీ, ఎవడైతే ఎక్కువ మీకు ఒక ఉదాహరణ కాకపోతే. ఇప్పుడు మనకు ఇందాక ఉపలక్ష్మణ్ గారు కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకా ఎక్కువ పథకాలని చెప్పారు ఆయన, ఇంకంతకంటే ఎక్కువ ఇస్తామని. కానీ అవన్నీ ఇవి ఎందుకంటే ఇవి ఆల్రెడీ అమల్లో ఉన్నాయి, అవి అమలు అవుతాయా లేవా అన్న అనుమానాలు శంకలు కూడా చాలా మంది ఉంటాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా అలానే ప్రచారం చేస్తూ వస్తుంది, వాళ్ళు చెప్తారు కానీ మీకు ఇవ్వరు అని. మరి దీన్ని ప్రజలు ఎలా తీసుకోవచ్చు? ఖచ్చితంగానండి, ఎందుకంటే ఇవ్వకుండా ఉండే సమస్య లేదు. ఇది అయిపోగానే మళ్ళీ మీకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, మున్సిపాలిటీలు వస్తాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తాయి. ఇది ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలోనే తీసుకోండి, ఆగస్టు నాటికి గనక ఆయన 2 లక్షల రుణమాఫీ చేయలేదు అనుకోండి, కాంగ్రెస్ చేయకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టే, ఆగస్టు 15 ఇస్తానంటున్నారు. కాబట్టి ఏంటంటే ఇవాళ ఒక సంవత్సరం పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకంటే ఎక్కువ అప్పులు తెచ్చి పోషించాల్సిందే. సంపదలు సృష్టించి కొంత ఏదైనా కల్పించి ఇండస్ట్రీస్ వచ్చి కొంచెం రెవెన్యూస్ పెరిగితే జరగొచ్చు, కానీ అంతవరకు తప్పదు. ఎందుకంటే ఒక ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోయింది రాష్ట్రం, అప్పులు లేకుండా నడవలేని పరిస్థితి. దాన్ని మళ్ళీ రివర్స్ బ్యాక్ చేయాలి అంటే ఏంటంటే ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. అప్పటి వరకు ఎవరు వచ్చినా గానీ ఇంకా మరింత అప్పులు చేయాల్సిందే, కానీ వేరే రకం లేదు. కాబట్టి చూద్దాం ఎవరు ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అని. రైట్, లక్ష్మణ్ గారు, మనం ఏపీలో అయితే 17 లోక్సభ 17 మనకి ఇక్కడ తెలంగాణలో 17 లోక్సభ 17 ఏపీలో 25, కానీ ఏపీలో కంటే తెలంగాణలో ఈ 17 స్థానాలు పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే ఇంతమంది పోటీ చేస్తున్నారు, ఇక్కడ 525 మంది ఉన్నారు, అక్కడ 25కి 454 మంది ఉన్నారు. ఎందుకంటే లోక్సభ స్థానాల అభ్యర్థుల సంఖ్య ఎందుకు పెరిగింది తెలంగాణలో అనుకోవచ్చు అండి? దీని వెనక ఏమైనా ప్రత్యేకమైన రీజన్ ఉందంటారా? రీజన్ ఏం లేదు, చాలా మందికి అది హాబీ, ఏదో నామినేషన్ చేస్తా అని చెప్పి ఒక ఆయన జర్నలిస్ట్ కూడా ఒక పార్టీ తీసుకొని పోయి వేసి ఒక ఫోటోగ్రాఫ్ వేశాడు. అది ఎక్కడ తిరుగుతున్నాడో ఎవడో ఎక్కడ ఉన్నాడో ఏమి తెలియదు. అది ఇక్కడ ఏంటంటే అలా వేసి తిరుగుతూ ఉంటే ఏజెంట్ ఫార్మ్స్ కోసం డబ్బులు ఇస్తారు అన్నది కూడా ఒక ప్రధాన కారణం. ఏజెంట్ ఫార్మ్స్ వస్తాయి కదా, ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళ తరఫున 500 400 లోపల కూర్చోబెట్టాలని పెట్టాలి, లేకపోతే అవతల దౌర్జన్యం చేస్తారు, మనం ఒక్కడిని కూర్చోబెడితే ఇబ్బంది అవుతుంది అని అనుకున్నటువంటి పార్టీలు ఈ ఇండిపెండెంట్ కు సంబంధించిన ఏజెంట్ ఫార్మ్స్ ను డబ్బులు ఇచ్చి తీసుకుంటారు. డబ్బులు వస్తాయి కదా, డబ్బులు వస్తాయి అంటే చెప్పడానికి ఆశ, డబ్బు కావాలి, దానికోసం కూడా ఆశపడే వాళ్ళు ఉన్నారంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందండి. దానికే మరి అదే కదండి లక్ష్మణ్ గారి మాట అడ్డం వస్తున్నాను నేను. కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఏదైనా 1000 2000 ఓట్లు వచ్చే ఉంటే కూడా వాళ్ళు నామినేషన్ వేయగానే లేకపోతే పోటీలో ఉన్నారంటే విత్డ్రా చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి 1 లక్ష ఆఫర్ చేసే పరిస్థితి కూడా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో 500 100 ఓట్లతో కూడా గెలుస్తూ ఉంటారు, అంతే కదండి. సో ఇక వేసిన తర్వాత ఏ పార్టీ వాడు రాలేదనుకోండి తను వీళ్ళ దగ్గరికి బేరసారాలకి, ఇంకా విత్డ్రా చేసుకోడు, కంటిన్యూ అవుతూ ఉంటాడు. సార్ చెప్పినట్టుగా ప్రచారం ఉండదు, పాడు నడుస్తూ ఉంటుంది. చెప్పండి లక్ష్మణ్ గారు, చెప్పండి. అందువల్ల ఏంటంటే ఇక్కడ దీనికి అందుకని ఎన్నికల సంస్కరణ రావాలి, అంటే లేకపోతే అపహాస్యం అయిపోతాయి ఎన్నికలంటే. ఇప్పుడు ఏంటి అసలు నీకు ఒక విధానం లేదు, ఏమీ లేదు, నువ్వెవడో తెలియదు, ఇండిపెండెంట్ గా నామినేషన్ అంటావు, పోనీ ఓట్లు వచ్చాయి, పోని ఇప్పుడు వేసారు, అతనికి ఓట్లు రావు, 0 వచ్చాయి, అతని ఓట్లు ఓడి పడి ఉండదు అనుకుందాం. చాలా చాలా ఎట్లెంతాడు అనుకో, ఇప్పుడు అతన్ని ఏమైనా డిస్క్వాలిఫై చేస్తారా? నీకు ఒక ఓటు కూడా రాలే, నువ్వు పోటీ చేసావు, నీ కోసం మేము ప్రభుత్వం ఖర్చు పెట్టిందిరా బాబు, బ్యాలెట్ పేపర్ ఖర్చు అవుతుంది, నీకు ఇంత ఖర్చు అయింది ఇవని నువ్వు మళ్ళీ పోటీ చేయడానికి లేదనో, లేదా ఆ పెట్టిన ఖర్చు నువ్వు ఖర్చు నీ దగ్గర నుంచి రాబడతామనో, ఏదో చట్టం ఉండాలి కదా, ఏమి లేదు.
ఎవరో ఫామ్ తీసుకుంటాడు, ఫిలప్ చేస్తాడు, అక్కడ అక్కడ పోయి ఇచ్చేస్తూ వస్తాడు, అయిపోయాయి. ఎవరో ఇండిపెండెంట్ నామినేషన్లు వేస్తే దాని మీద అతను కరెక్ట్ గా డిక్లరేషన్ ఇచ్చాడా లేదా, అతని ఆస్తులు చూపించాడా లేకపోతే ఇంకోటి ఏదైనా ఉన్నాయా అని ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ వాళ్ళ పార్టీలకు మీద కంప్లైంట్లు చేసుకుంటారు. కానీ ఇండిపెండెంట్ జోలికే పోరు, వాడెవడో ఎక్కడు మనకెందుకు అని. అవును, అందువల్ల ఏంటి ఇక్కడ ఒక అంటే ఒక సీరియస్నెస్, ఎలక్షన్స్ అంటే ఒక సీరియస్నెస్ ఉండాలి. ఇప్పుడు ఏ గ్రూప్ బి గ్రూప్ జనం డిసైడ్ చేసుకుంటారు చేయాలి, ఏ గ్రూప్ వెళ్ళాలి బి గ్రూప్. ఇప్పుడు అమెరికన్ సిస్టమ్ ఎలా ఉంది, వెయ్యాలి అలా అలా రావాలి, అలా అలా రావాలి. మరి టూ మచ్ డెమోక్రసీ అయిపోయింది కదా మంది. ఈ టూ మచ్ డెమోక్రసీలో ఏమైపోయిందంటే అవినీతి పెరిగిపోతున్నది ఎన్నికలు అంటాడు. ఇప్పుడు ఎవరికి డబ్బులు రావో చెప్పండి, ఎలక్షన్స్ నిర్వహించేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్ఎండ్బి వాళ్ళు అందరూ కూడా ఏర్పాట్ల విషయంలో 100 రూపాయలు అయ్యేదానికి 200 బిల్లులు పెడుతున్నారా లేదా, కలెక్టర్లతో సహా డబ్బులు సంపాదించుకుంటున్నారా లేదా, ఎవరు సంపాదించుకోలేదు, పోలీసులు ప్రతి రాజకీయ పార్టీ ఆ పోలీసు వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నారు, ఇరు పక్షాలు ఇస్తారు, మూడు పార్టీలు ముగ్గురు ఇస్తున్నారు, ఎక్కడ పోలింగ్ ఆఫీసర్లకి మేనేజ్ చేయాలంటే ఇస్తున్నారు. మీరైతే నమ్మరు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ పేరు కూడా చెప్తాను, ఆయన లేడు బాబు చనిపోయాడు, ఆయన నేను ఇద్దరము నాకు ఛాలెంజ్ చేశాను, నేను నువ్వు ఎంత పోలీస్ బందోబస్తు పెట్టినా రిగ్గింగ్ జరుగుతుంది, అప్పుడు బ్యాలెట్ పేపర్ ఉన్నది ఈవీఎం లేవు, రిగ్గింగ్ జరుగుతుంది అని నేను న్యూస్ రాసి గొడవ పెడితే ఈనాడు ఆయనకు చాలా కోపం వచ్చి, రా నువ్వు నా కార్లో పిలుచుకొని పోతా, ఎక్కడ రిగ్గింగ్ జరుగుతుందో నాకు చూపించని నన్ను కార్లో పిల్లలు తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు ఒక పులివెందలకు పోయాం. నేను అప్పుడు కడపలో పనిచేస్తున్నా ఈనాడు, పోయా పోతే అక్కడ పోయి కాదు, అక్కడ పోలింగ్ జరుగుతున్నటువంటి ఒక స్కూల్ దగ్గర అక్కడ ఆగాం. ఈలోగా ఒక 5-6 మంది అక్కడి నుంచి ఈ కారు చూసి వచ్చారు, వచ్చి సార్ సార్ దండం పెట్టారు ఆయన, అతను అందరూ ఎస్పీ అని అందరికి అనుకుంటారు. ఏమన్నాడు సార్, మా ఊరికి రాండి, మా ఊర్లో మమ్మల్ని తరిమేశారు సార్, అక్కడ మొత్తం రిగ్గింగ్ చేసేసుకుంటున్నారు, మీరు అప్పుడు ఇంకా 11 గంటలు ఏంది టైం, రిగ్గింగ్ చేసుకుంటున్నారు, మీరు మీరు వచ్చి మా పోలింగ్ జరిపించాలి సార్ అంట. అంటే ఇంకా నేనున్నా కదా కారులో, ప్రెస్టేజ్ గా నన్ను తీసుకొచ్చాడు కదా రిగ్గింగ్ చేశారు కదని, అంటే పోలీసు వాళ్ళు లేరా అని అడిగారు. కానిస్టేబుల్ ఉన్నాడు సార్ అన్నారు, కానిస్టేబుల్ ఉన్నా కూడా రిగ్గింగ్ చేస్తున్నారంటే అవును సార్ అంటాడు. మమ్మల్ని తరిమేశారు సార్ ఊర్లో నుంచి అన్నాడు, అంటే వాళ్ళని తరిమేశారు అక్కడ ఏజెంట్, వాళ్ళల్లో ఏజెంట్లు కూడా ఉన్నారు, ఇద్దరు ఒక ఏజెంట్ కూడా ఉన్నాడు తరిమేశారు సరే అని చెప్పి వాళ్ళని వాళ్ళని ఒక కార్లో పెట్టుకుని ఊరు చూడాలి కదా తెలియదు కాబట్టి వారి కార్లో ఎక్కామని పోయాం ఆ ఊరికి. ఏ ఊరు బయటనే ఒక తాటి చెట్టు కొట్టేసి అడ్డం పెట్టేశారు ఆ ఊర్లోకి పోకుండా. ఈ పక్క పొలాల్లో వాటర్ ఉంది, ఈ పక్క పొలాల్లో వాటర్ ఉంది, దిగిపోయడానికి కూడా నీళ్ళు పుట్టుకుంటే దిగిపోవాలి దారే లేదు. అప్పుడు ఏం చేశాడు ఈ డ్రైవరు, తర్వాత ఈ వచ్చిన వాడు దిగి ఈ తాటి చెట్టుని పక్కకు జరపండి జరపదాం అంటే నేను కూడా పట్టి ఆయన ఎస్పీ ఆయన పట్టుకోలేదు కానీ మేము 4 ముగ్గురం పట్టుకొని పక్కకు, ఆయన వెనుకబడి 2 కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళు అందరు కలిసి పక్కకు జరిపి లోపలికి పోయాం. పోలికి ఇద్దరు దగ్గర నేరుగా పోయాం, వాడు చూపించాడు పోయాము. అతను బయట ఉన్నాడు, ఆయన ఆయన నేను ఇది ఉమే ఆయన మీరు ఎస్పీ ఉమేష్ కుమార్ ఉమేష్ చంద్ర ఇద్దరం లోపలికి పోయాము. పోతానే వాళ్ళు లేచి నిలబడ్డారు, వాడు ఏజెంట్లు ఇద్దరు కూర్చోన్నారు, ఏ పార్టీ అన్నారు, వాళ్ళు ఒకటే పార్టీ పేరు చెప్పారు, ఇంకో పార్టీ వాళ్ళు లేరంటే లేము రాలేదు సార్ అన్నారు. ఏంటి పోలింగ్ ఎవరు ఓటర్స్ ఒక్కరు కూడా లేరు ఏంటి ఏ అన్నాడు. అంటానే పోలింగ్ ఆఫీసర్ ఏమన్నాడు సార్, 23% పోలింగ్ అయింది సార్, పొద్దున్న కొంతమంది ఓటేసి వెళ్ళిపోయారు, పొలాల్లో కొండలు ఉంటాయి, మళ్ళీ మధ్యాహ్నం తర్వాత వస్తారు, ఇప్పటి వరకే 23% అయింది సార్ అన్నాడు. అంతేనా అన్నాడు. అని ఏంటి ఓటర్స్ లేరు ఏం లేరు అని బయటకు వచ్చాడు.
పెట్టుకొస్తే నేను నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి అక్కడ బ్యాలెట్ పేపర్లు కట్టలు ఉంటాయి కదా బ్యాలెట్ పేపర్లు, ఆ బ్యాలెట్ పేపర్ ఇట్లా చూద్దాం. వాడేమనుకున్నాడు, నేను కూడా పోలీస్ ఆఫీసర్ అనుకున్నాడు, అనుకుని బ్యాలెట్ పేపర్ తీయాల. అంటే బ్యాలెట్ పేపర్ కింద డ్రాయర్ పెట్టు తీసి పైన పెడితే అన్ని ఒకటే మొత్తం కట్ చేసి ఉన్నారు, అన్ని అంటే వేసి ఉన్నారు కొడతారు ఇల్లు చంపేస్తారు సార్ ఈ ఊళ్ళో. ఫైనల్ గా ఏం చేశారండి, ఏం జరిగిందండి? డబ్బాల్లో వేసేసినారు సార్ అన్నాడు. సరే పోనీ, డబ్బాలు ఎప్పుడు వేసారా? పొద్దు నుంచి ఎప్పుడు జరిగింది అంటే నైట్ వేసేసారట రాత్రే. ఈ అండ కూడా తగలకుండా, ఇది హైలైట్. ఇది అసలు మరి మరి అంటానే కోపం తట్టుకోలేక పోలింగ్ ఆఫీసర్ ను కొట్టలేక ఈ ఆ పార్టీ ఏజెంట్ కూర్చున్నాడు కదా వాడిని చుట్టు పట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చి వాడిని కొట్టాడు. అయ్యా ఎట్లా పోలింగ్ అయింది అంటే నేను పట్టుకున్నా వాణి పుట్టి ఈ ప్రయోజనం నాయకుని కొట్టాలి కానీ వాణి ఎందుకు కొడతావు నువ్వు అని పట్టుకొని ఆపాను. కొట్టని రెండేళ్ళు కొట్టాడు, తర్వాత నువ్వు పట్టుకున్నావా అని కోపాన్ని ఎవరి మీద ఒకరి మీద చూపించాలి కాబట్టి ఆయన వాణి కొట్టే. నువ్వు ముందు నీ పోలీసు వ్యవస్థ నువ్వు ముందు వీపు చూసుకో, నువ్వు ఏం చేసినావో చెప్పినా నేను. కానిస్టేబుల్ ఏంటంటే వాళ్ళు అక్కడ డ్యూటీ తెలీదు వాడు ఎక్కడో ఎవరిట్లో తినేసి తాకి పట్టుకొట్టిట్టాడు. వాడు చికెన్ మటన్ వండింటారు. ఒక ఆసక్తికరమైన అంశాన్ని గతంలో జరిగింది చెప్పారు లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ అండి. మరి నాగార్జున గారు ఫైనల్ గా మీరేం చెప్తారండి? అదేనండి, ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఈ ఎన్నికల్లో సంస్కరణలు రావాలంటున్నాం. ఇప్పుడు మనం చూసాము రామచంద్ర అదే ఇప్పుడు మనకి మనకి లక్ష్మణ్ గారు చెప్తూ మరి ఇంతకు ముందు రిగ్గింగ్ అనేవాళ్ళు ఇప్పుడు రీసైక్లింగ్ అంటున్నారు కదా, అంటే ఎలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి అంటారు. మరి జరుగుతున్నాయి కదండి ఇప్పుడు ఇప్పుడు నేను అనేది ఈ ఎలక్షన్ లో కూడా. అదే మీకు మీకు దానికి ఉదాహరణే బండి శ్రీనివాసరావు అని చెప్పేసి మన యూనియన్ లీడర్ ఉన్నాడు అది ఆంధ్రాలో, ఆయన చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారిని మేము కుడి చేత్తో పొర చేత్తో గుద్ది అధికారంలోకి తీసుకొచ్చాం ఆయన రావాలని చెప్పేసి. ఎలా గుద్దారు అంటే ఈవీఎంల దగ్గరికి వెళ్తారు, కళ్ళు కనపడిన వాళ్ళు వాళ్ళకి తెలియని వాళ్ళని తీసుకెళ్ళి ఇక్కడ నొక్కమని ఇంకో చోట నొక్కిస్తారు. అప్పుడేమో ఇంకొక రకమైన రిగ్గింగ్ జరిగింది, ఇక్కడ ఒక రకమైనటువంటిది. ఎంప్లాయీస్ అనుకుంటే ఏదైనా చేస్తారు కదండి. ఈ సంస్కరణలో భాగంగా ఏంటంటే ఇప్పుడు రామచంద్ర యాదవ్ అని చెప్పేసిన పొంగనూరులో కొత్త లీడర్ పుట్టుకొచ్చాడు మీకు తెలుసు, ఏది పీలేరు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అపోనెంట్ అని చెప్పి ఆయన అక్కడ వేస్తూ ఇంకొక నామినేషన్ తీసుకొచ్చి మంగళగిరిలో వేశారు మీకు గుర్తుందా, ఎద్దుల బండి మీద ఊరేగుతా. అసలు అతనికి ఈ ప్రాంతానికి ఏం సంబంధం లేదు అసలు చెప్పి ఆ రోజు మీటింగ్లో ఏం చెప్పాడు, నేను బ్రహ్మాండంగా ఇక్కడికి వచ్చి అంతా డెవలప్ చేస్తాను. మళ్ళీ ఇంతవరకు అడుగు కూడా పెట్టాలి అక్కడ, ఎందుకంటే ఆయన వెహికల్స్ అన్ని బాగాలు కొట్టి 15 వెహికల్స్ దగ్గర పెట్టారు అక్కడ పొంగనూరులో. తర్వాత ఇట్లా రెండు చోట్ల పోటీ చేసే వ్యవస్థను కూడా తీసేయాలండి. ఎందుకంటే రెండు చోట్ల వీళ్ళు గెలిచి ఒకటి అట్టు పెట్టుకుని ఒకటి వదిలేస్తారు, మళ్ళీ దానికి బై ఎలక్షన్ వస్తే ఎంత ఖర్చు అవుతుంది? ఆ ఖర్చు అంతా ఎవరు భరిస్తారు? ప్రభుత్వం భరిస్తారు. సో ఆ రోజున మరి ఏ ఉద్దేశంతో వాళ్ళు పెట్టారు అనేటువంటిది మనకు తెలియదు. కానీ ఇప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారంగా వాళ్ళు తెలివి మీరిపోతున్నప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళకు అనుగుణంగా అక్కడ చట్టాలు కూడా మారుస్తూ ఉండాలి. తర్వాత ఈ ఎలక్షన్ కేసెస్ అని పెడుతున్నారు, ఒక్క కేసులో ఒక్కళ్ళకి శిక్ష పడ్డట్టు మనం చూసాం, అది నడుస్తూ ఉంటుంది. అంతే అంతే, ఓ 4 ఏళ్ళు 5 ఏళ్ళు నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు షర్మిల గారు తర్వాత సునీత గారు హత్య గురించి మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటూ ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా మీరు దూషించకూడదని చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఇచ్చారు, వాళ్ళు ఏమైనా దూషించకుండా ఉన్నారా? చేయనందుకు మీరేం మీకు ఏం శక్తి ఉంది? మీరేం చర్యలు తీసుకున్నారు వాళ్ళ మీద? చర్య అనేది ఇమీడియట్ గా ఉంటే భయం ఉంటుంది, చేయకుండా ఉంటారు. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడొద్దు అన్నారు, అయినా చంద్రబాబు నాయుడు గారు చించేస్తున్నారు, నిప్పు పెడతానే ఉన్నారు. ఏం పీక్కుంటారో పీక్కుండా ఆ స్థాయి వ్యక్తి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఏంటంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ అనే దాన్ని చాలా లైట్ గా తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా సమయానికి తగ్గట్టుగా చట్టాలను మార్చుకుంటూ వ్యవస్థను కాపాడుకోవాలంటే ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ ఓటర్లను కూడా చైతన్యపరుస్తూ, ఇప్పుడైతే కొంత చైతన్యం కనపడుతోంది. ఇది మరి ఓటర్ల రూపంలో ఎంతవరకు ఈ డబ్బు లేకపోతే గెలుపు గుర్రాలకి సీట్లు ఇవ్వడం ఇవి మాత్రం ఎంతైనా తగ్గాల్సిన అవసరం? దానికి ఒక పరిష్కారం ఉందండి, ఒక నిమిషంలో మీకు చెప్తాను. ఇప్పుడు దామాషా పద్ధతి అనేటువంటిది ఒకటి ఉంటుంది. దామాషా పద్ధతిలో ఏంటంటే క్యాండిడేట్స్ని బట్టి ఫైట్ ఉండదు, ఓన్లీ రెండు పార్టీలు. ఇందాక ఆయన అన్నట్టుగా అమెరికన్ సిస్టమ్ లో ఈ పార్టీకి వేస్తారా ఈ పార్టీకి వేస్తారా,
అన్నప్పుడు ఏంటంటే పార్టీనే ఫైట్ చేస్తుంది. అయిపోయిన తర్వాత మీ గెలిచిన పార్టీ వాళ్ళ అభ్యర్థులను ఎవరైతే ఉంటుందో వాళ్ళు నామినేట్ చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఏంటంటే ప్రతి అభ్యర్థి ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి పని ఉండదు. ఇలాంటి మార్పులు కొన్ని తీసుకురానంత వరకు, ఇందాక మనం అనుకున్నాము ఇప్పుడు 5 కోట్ల మందిలో 4 కోట్ల మంది ఓటర్లు అయితే 50 లక్షలు వచ్చిన వాళ్ళు పాలిస్తున్నారు, అది కూడా 50% వస్తే 40% వచ్చిన అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు అసలు 1 కోటి మంది ఉండి 4 కోట్ల అవతల నువ్వు వద్దన్నా కూడా పాలిచ్చేటువంటి అవకాశం వస్తున్నప్పుడు ఇది మీనింగ్లెస్ అయిపోతుంది. అందుకని ఆ సంస్కరణలు రావాలని కోరుకుందాం. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కిలా నాగార్జున గారు చర్చలో పడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉపలక్ష్మణ్ గారు చాలా ఆసక్తికరమైన అంశాలను అలాగే విలువైన సమాచారాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి. ఇదే ఇవాళ డిబేట్ చూస్తూనే ఉండండి ఐ న్యూస్.